స్వాతంత్ర సమర యోధుడు మాజీ ఎమ్మెల్సీ ఇండియన్ కంబదూరు ఓబయ్య 13వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని స్థానిక నివాసం నందు కుటుంబ సభ్యులు పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మధు మీడియాతో మాట్లాడుతూ, కీర్తిశేషులు స్వాతంత్ర సమర యోధుడు దివంగతులైన తమ తండ్రి ఓబయ్య కంబతూరు గ్రామానికి చేసిన సేవలు మరవలేవని ఆయన కొనియాడారు. అంతేకాకుండా కంబతూరు ఓబయ్య క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని భారతదేశం కోసం తమ వంతు కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ గ్రామానికి మొత్తం ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకి చేసినటువంటి సేవలు ఈరోజు కూడా మేము కానీ ఇక్కడ ప్రజలు కానీ ఇంకా మరవలేని పరిస్థితిలో ఉన్నాము. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ మా మదిలో స్థిరంగా నిలబడి ఉన్నాయి. ఇంకా వచ్చే రోజుల్లో కూడా అనేకమైనటువంటి వర్ధంతులు జరుపుకోవాలని కుటుంబ సభ్యులంతా తీర్మానించుకున్నాము. ఆయన విగ్రహాన్ని కూడా కంబదూరులో స్థాపించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాము. సార్, ఆయన స్వతంత్ర ఉద్యమంలో ఎప్పుడు పాల్గొన్నారు? 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు 6 నెలలు కారాగార శిక్ష కూడా బళ్ళారి అలీపూర్ జైల్లో శిక్ష